ప్రతిసారి నీకు ఏదైనా వాగ్దానం వచ్చినప్పుడు దాని వెనకాల ఒక షరత్ ఉంటుంది కంపల్సరీ ఒక కండిషన్ ఉంటుంది ఉట్టిగా వాగ్దానం తీసుకోకూడదు మనం ఆ ముందో వెనకనో ఎక్కడో దగ్గర ఒక కండిషన్ రాసి ఉంటాడు బైబిల్లోనే ఆ కండిషన్ ఆ షరత్ ఏదో నువ్వు ఫుల్ఫిల్ చేస్తే అది నెరవేరిస్తే అప్పుడు ఈ వాగ్దానం నీ జీవితం పట్ల నెరవేరుతుంది అన్నమాట ఉట్టిగా వాగ్దానం తీసుకోవడం కాదు అలాగా దాని వెనక ముందు కూడా చదివి ఎప్పుడైనా మీరు వాగ్దానం తీసుకున్నప్పుడు అక్కడ నన్ను ఏం చేయమంటున్నాడు ఈ వాగ్దానం నాలో నెరవేరాలంటే నన్ను ఏం చేయమంటున్నాడు ప్రభు అని ఆ ముందు కనుక కూడా చదవాలన్నమాట చదివి ఆ రీతిగా మనం చేసినప్పుడు ఆ వాగ్దానం మనకి అది వర్తిస్తుంది అది మనలో నెరవేరుతుంది అని తెలుసుకోవాలి ఇది ఒకటవుతే ఇంకొక విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక విశ్వాసిగా నువ్వు క్వైట్ టైం అంటున్నావు మనం అంటే దేవునితో ఏకాంతంగా నువ్వు సమయం గడిపేటప్పుడు బైబిల్ చదువుకునేటప్పుడు రోజు ఒక వాగ్దానం దేవుడి నీకు ఇవ్వగలడు నువ్వు చదువుకునే ఆ లేఖన భాగాల్లో నుండి ఒక వాగ్దానం వస్తుంది అది ప్రతిరోజు కొరకైనా వాగ్దానంగా నువ్వు తీసుకోవచ్చు దాన్ని ఏదో సంవత్సరం ఒకసారి డిసెంబర్ థర్టీ నా నాకు దొరికే వాగ్దానమే అది వాగ్దానం అన్నట్టు కాదు కానీ రోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇవ్వచ్చు ఆ రోజుకి తగినటువంటిది లేకపోతే రెండు రోజులకు వస్తారు ఒక వాగ్దానం దొరకవచ్చు ఆ వాగ్దానాలు కూడా మనం స్వతంత్రించుకోవాలి ఎత్తిపట్టి చూడాలి దాని వెనక ముందు ఏముంది నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు తద్వారా ఈ వాగ్దానాన్ని నేను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని గ్రహించి అలాగే తీసుకోవడం మంచిది అనమాట కనుక వాగ్దానాలు ఉన్నాయి దేవుడు మనకి బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఇచ్చిపెట్టాడు అది మన కోసమే రాశాడు ఆ వాగ్దానాలని కానీ క్వైట్ టైంలో రోజు మార్నింగ్ మనం ఏకాంతంగా ప్రభుత్వం గడిపేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఆ దొరుకుతున్నటువంటి వాగ్దానాలు ఎంతో అర్థసాహితంగా దేవుడు మనల్ని ఉద్దేశించి అవి ఇచ్చేటువంటి వాగ్దానాలుగా మనం తీసుకోవచ్చు